हाय फ्रेंड्स, वेलकम टू तन्विका किचन। हाय अंडी, मन वीडियो लो विटामिन्स मिनरल्स तो पाटू वेट लॉस की डाइट की चाला मंचिदैना वेल्लुल्ली ब्रोकोली सूप चेसुकुंदाम। ब्रोकोली तो ई विधंगा सूप चेसुकुनारंटे चाला बागुंटुंदी। ఇందులో అన్ని పోషకాలు పుష్కలంగా ఉంటాయి। మరి ఎందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం మన రెసిపీ। ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ బటర్ వేసుకుందాం। బటర్ కొంచెం కరిగిన తర్వాత వెల్లుల్లి 4, ఒక ఆనియన్ కొంచెం వేయించుకుందాం। ఈ సూప్ కి బటర్ వేసుకుంటే చాలా టేస్ట్ గా ఉంటుందండి। బటర్ లో ఆనియన్ వెల్లుల్లి ఒక 2 నిమిషాలు వేయించుకుంటే చాలండి। ఎక్కువ సేపు వేయించుకోవాల్సిన అవసరం లేదు। ఇప్పుడు మనం 150 గ్రాములు బ్రోకోలీ వేసుకుందాం। బ్రోకోలీని ఒక 3 నిమిషాలు వేయించుకుందాం। 3 నిమిషాలు మనం వేయించుకున్న తర్వాత ఇందులో 250 ml వాటర్ వేసుకుందాం। వాటర్ లో బ్రోకోలీ బాగా ఉడకాలి। ఇప్పుడు ఇందులో తగినంత salt వేసుకుందాం। ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం। 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము। బ్రోకోలీ బాగా ఉడికిపోయిందండి। ఒకసారి ఇలా తీసుకొని మనం ఇలా ప్రెస్ చేసామంటే చూసారా, ముక్క బాగా ఉడికిపోయింది। ఈ విధంగా ఒక స్ట్రైనర్ లోకి దీన్ని వడకట్టుకోవాలి। స్ట్రైనర్ లో వాటర్ అంతా తీసేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా మనము పేస్ట్ లాగా చేసుకోవాలి। ఈ విధంగా మనము మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకుందాం। ఇప్పుడు పాన్ పెట్టుకొని పాన్ హీట్ ఎక్కిన తర్వాత మనము ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ ని ఇందులో వేసేసుకోవాలి। ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకొని ముందుగా మనము స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాం కదా వాటర్, ఆ వాటర్ ఇందులో వేసుకుందాం। ఈ విధంగా వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం। మీకు ఎంత సూప్ కావాలో దానికి తగినంత వాటర్ మీరు యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు థిక్ గా అయ్యే వరకు ఉడికించుకోండి। ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనము ఉడికించుకోవాలి। బ్రోకోలీ హెల్త్ కి చాలా మంచిదండి। ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, డైజెషన్ కి చాలా మంచిది। వీక్లీ 1-2 సార్లు మనము బ్రోకోలీ ఈ విధంగా సూప్ చేసుకొని తాగితే చాలా బాగుంటుందండి। పిల్లలకు కూడా స్కూల్ నుంచి వచ్చే టైంలో ఈ విధంగా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తాగుతారు। 5 నిమిషాల తర్వాత మన సూపు రెడీ అయిపోయిందండి। మనకి ఈ కన్సిస్టెన్సీలో మనము స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్ లో సర్వింగ్ చేసుకుందాం। ఫైనల్ గా మనము ఇలా పెప్పర్ చల్లుకొని తీసేసుకోవడమే। మరి చూసారుగా ఫ్రెండ్స్, మన హెల్తీ బ్రోకోలీ సూప్ రెడీ అయిపోయింది। ఈ విధంగా మనము బ్రోకోలీ తో సూప్ చేసుకున్నామంటే మన బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేస్తుంది, స్కిన్ కి హార్ట్ కి కూడా చాలా మంచిది। మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదూ। మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।